ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇండియన్స్ కానీ ఇంతవరకు ఇండియా ఒక్కసారి కూడా వాళ్ళ జీవితంలో వచ్చింది లేదు. మళ్ళీ వాళ్ళు ఏమంటే మొత్తం అక్రమంగా డబ్బులు సంపాదించేది, ఒకటి న్యాయంగా సంపాదించారు, డబ్బులు మొత్తం అక్రమంగా సంపాదించేది. ఫోన్ దారిపోయినప్పటి నుంచి మైండ్ అయితే అసలు సరిగ్గానే లేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము, పక్కనే కృష్ణుడి గుడి, ఆంజనేయుడి గుడి కూడా ఉంది. అండ్ ఈరోజు ఆంజనేయ స్వామికి చాలా ఫేమస్ అయిన రోజు ఈరోజు. ఆ రోజు ఏందో మీకు తెలిసే కింద కమెంట్ చేయండి. అందుకని కెన్యన్స్కి సొమాలి వాళ్ళంటే నచ్చదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ మనమైతే ఉన్నాం నైరోబి, కెన్యాలో. ఈ ఫోన్ దారిపోయినప్పటి నుంచి మైండ్ అయితే అసలు సరిగ్గానే లేదు. నా ఎయిర్పోర్ట్ దారిపోయింది సూర్య బ్రో, ఫోన్ దారిపోయింది అప్పటి నుంచి మైండ్ అయితే కొంచెం డిస్టర్బ్గా ఉంది కెన్యాకు వచ్చినప్పటి నుంచి. సో అందుకైతే ఈరోజు గుడికి వెళ్ళి మంచిగా ప్రేయర్ చేసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాను. అందుకని చెప్పి మన వాళ్ళని అందరినీ తీసుకొని టెంపుల్కి అయితే వచ్చినాం మేము. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే నేను టెంపుల్లో ఉన్నాను. మన హిందూ గుడికి అయితే వచ్చినాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. పక్కనే కృష్ణుడి గుడి, ఆంజనేయుడి గుడి కూడా ఉంది. అండ్ ఈరోజు ఆంజనేయుడి స్వామికి చాలా ఫేమస్ రోజు ఈరోజు. ఆ రోజు ఏందో మీకు తెలిసే కింద కమెంట్ చేయండి. అండ్ ఈరోజు టెంపుల్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. వన్ బై వన్ టెంపుల్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉంది ఏం కథ అని చెప్పి చూసుకుందాము. ప్రజెంట్ నేను ఇప్పుడు వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, దీనికి ముందుగానే నేను టెంపుల్ లోపలికి, మీరు కాబట్టి బొట్టు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం దర్శనం అంతా చేసుకొని కొంచెంసేపు పీస్ఫుల్గా కూర్చొని మైండ్ కొంచెం సెట్ అయిన తర్వాతే నేనైతే ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మైండ్ అయితే కొంచెం సెట్ అయింది, ఎందుకంటే టెంపుల్కి వచ్చినాక మంచి వైబ్. ఇక్కడ ఏమంటే కెన్యాలో టెంపుల్లో ఈ మన తెలుగు వాళ్ళ గుడి ఇది, పక్కన హిందీ వాళ్ళ గుడి. తెలుగు వాళ్ళ గుడి ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి. మీరు అటు చూసుకోవచ్చు, అక్కడ టెంపుల్ ఉంది కదా, అదైతే వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్కి. ఈ పక్కన ఇంకో గుడి ఉంది, ఇది హిందీ వాళ్ళు, మోస్ట్లీ పంజాబీ వాళ్ళు ఉంటారు. అక్కడ ఏమనంటే రాముడు ఉన్నాడు అండ్ హనుమంతుడు ఉన్నాడు. రాముడు హనుమంతుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి. ప్రజెంటు నేను నన్నైతే హోస్ట్ చేస్తున్నాను కదా, అక్కడ బ్రో బర్త్డే నైట్ జరిగింది. బ్రోతో పాటే మేము కార్ వేసుకొని ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ నుంచి దొబ్బేస్తున్నారు కదా, మైండ్ అయితే కొంచెం సెట్ అవ్వట్లేదు, కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. అందుకని చెప్పి టెంపుల్కి అయితే వచ్చి ఈరోజు మొత్తం ఇంకా నేను ఎక్కడికి ఏం ప్లాన్ చేసుకోలేదు, ఓన్లీ టెంపుల్స్ మాత్రమే. ఎస్టర్డే లైవ్ పెట్టిన, యాక్చువల్ ఎక్స్టర్డే వద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఎస్టర్డే లైవ్ పెట్టినాను. లైవ్ పెట్టే కొద్దికి ఇంకా కొంచెం మైండ్ ఇంకా కొంచెం ఎక్కువ డిస్టర్బ్ అయింది. సో టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా ఈరోజు కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. హోప్ మంచిగానే ఉండాలని చెప్పి ఈరోజు కోరుకుంటాను. లేట్ చేయకుండా టెంపుల్కి అయితే వెళ్దాం పోతే, ఎందుకంటే నేను దేవుడిని చూపించాలని చెప్పి అనుకోవట్లేదు. దేవుడిని షూట్ చేసి నేను ఇంకా అంత దానికి ఇంకా పోలేదు. సో నేను దేవుడిని అయితే షూట్ చేయను, మీకు దేవుడిని చూపిను, మీకు టెంపుల్ని అన్నీ చూపిస్తాను. ఇక్కడ టెంపుల్స్ ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పి మొత్తం చూపిస్తాను వన్ బై వన్, సరేనా? ఆలస్యం లేకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పదండి. వీడు మీరు చూసుకున్నట్టే ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎంట్రీలోనే మొత్తం మనకి లైట్ సెట్టింగ్ అంతా దేవుడు మారుతాయి, మొత్తం లైట్ సెట్టింగ్స్ అంతా చేసినారు. కీప్ యువర్ టెంపుల్ ఏరియా క్లీన్ అని చెప్పి ఒక నోటీస్ బోర్డు కూడా వేసిన, చాలా బాగుంది. ఇదంతా కొంచెం పార్క్ ఏరియా లాగా మొత్తం పెట్టినారు, నో పార్కింగ్ జోన్ ఇది. అవతల సైడ్ మన కార్స్ ఏమైనా వస్తాయో, మొత్తం మేము వచ్చిన కార్ అయితే అక్కడ ఉంది. అవతల మేము పార్క్ చేసుకునేసి మొత్తం గార్డెన్ అంతా చాలా క్లీన్గా చాలా శుభ్రంగా ఉంది. చూసుకోండి ఎంత క్లీన్ ఉంది, చూడండి ఏరియా మొత్తం. వెంకటేశ్వర స్వామి గుడి ఇప్పుడు ఈ గుడి నుంచి మొత్తం అయిపోగొట్టి ఆడి కింద ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్కి వెళ్ళి మొత్తం తినేసి హ్యాపీగా వెజ్ అయితే తినేసి ఇప్పుడే బయటకు వచ్చిన మార్నింగ్ కదా. అక్కడికి వెళ్ళి ఒక దోశ ప్లేట్ మొత్తం చెప్పుకున్నాము, దోశలు బాగున్నాయి. ఆ రెస్టారెంట్లో మొత్తం తినే దానికి మనకి 850 షిల్లింగ్స్ అయితే పడింది మొత్తం. ఒక అందులో మనం చాలా వెరైటీస్ ఉంది, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక కాఫీ అయితే చెప్పిన వాడు ఇంత ఇచ్చినాడు కాఫీ దరిద్రుడు. ఆ కాఫీ తింటే ఇంకో రోజంతా తినలేము ఫుడ్, అంత కాఫీ ఇచ్చాడు. అందుకే మొత్తం ఫుడ్ అయితే మొత్తం తినేసి దాని తర్వాత కాఫీ అయితే తాగిన. సో చాలా బాగుంది టెంపుల్ వైబ్ అయితే, చూడండి టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ లోపలికి వెళ్ళి నేను చూపించాలనుకోవట్లేదు, సో అందుకని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూపించను. ఇటు పక్కన చూసుకున్నానంటే ఇక్కడ ఇంకా రాముడు ఉన్నాడు, రాముడు హనుమంతుడు అందరూ ఉన్నాడు. ఇక్కడ మన దేవుడు వెంకటేశ్వర స్వామి. మన తిరుపతిలోకి ముందే వెంకటేశ్వర స్వామి అంటే చాలా అభిమానం ఉంటుంది, అందుకని చెప్పి నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామికే వచ్చినాను. ఈరోజు స్పెషల్ ఏందో మిమ్మల్ని అడిగినా కదా, మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఈరోజు స్పెషల్ ఏంటని చెప్పేసి హనుమంతుడిది. సో ఈ వీడియో రిలీజ్ అయ్యే కొద్దిగా ఆ డేట్స్ అయితే మారిపోయి ఉంటుంది. సో మీకు తెలిస్తే మీరు ముందుగానే కమెంట్ చేయండి, ఈరోజు హనుమంతుడికి చాలా స్పెషల్ అన్నమాట. సో చలో పదం పదండి. టెంపుల్ అయితే చాలా బాగుంది భయ్య, ఏ మాటకి ఆ మాట. టెంపుల్ మాత్రం చాలా బాగుంది, లోపలికి వద్దు కానీ మీతో అంతా చాలా బాగుంది. వైబ్స్ చూడండి, బ్రహ్మాండం. ఇందాక మేము చెప్పినాం కదా అక్కడికే వెళ్ళి, అక్కడ రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లోనే వెళ్ళి మేము ఇందాక ఫుడ్ మొత్తం తిన్నాము. ఎక్కువ ఛార్జెస్ ఏమేయలేదు, తక్కువ ఛార్జెస్, జస్ట్ ఒక 1000 షిల్లింగ్స్లో మొత్తం మంచిగా ఫుడ్ హోల్గా తినేవచ్చు.
వాడు కాఫీ ఇస్తాడు, చాలా పెద్దది ఇస్తాడు. అంత పెద్ద కాఫీ మనం తాగని కూడా తాగలేము. అందులో ఒట్ట కాఫీ, టీ, పొంగల్, ఉప్మా, ఇడ్లీ, దోశ, మళ్ళీ దోశల వెరైటీస్, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. తినడానికి మంచి వైబ్ ఈరోజు అయితే బ్రహ్మాండంగా సెట్ అయింది మనకి. ఈరోజు వైబ్ చాలా బాగుంది. ఈ ఇక్కడ యాన్సిస్టర్స్ కాలమ్స్ నుంచి ఇక్కడ ఇండియాలో మన ఇండియన్స్ అయితే ఉన్నారు. చాలా మందికి ఇండియన్స్కి ఇండియన్ ఒక దేశం ఉందని తెలుసు, కానీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది లేదు. కానీ వాళ్ళు ఇండియన్సే చాలా చాలా మంది ఉన్నారు అట్లా మారితో. అది ఎప్పుడు యాన్సిస్టర్స్ కాలం నుంచి ఇండియన్స్ అట్లే ఆగిపోయినారు. అటు సైడ్ ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ నేను మోస్ట్లీ ఇండియన్స్ చూసిన యాన్సిస్టర్స్ కాలం నుంచి ఉన్నారు ఇండియన్స్ అయితే. బాగుంది బ్రహ్మాండంగా. ఇందాక నేను చెప్పినా కదా రాముడిది, రాముడిది అయితే ఇది ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి లోపలికి అయితే వెళ్ళి చూపిను, మీకు బయట నుంచే చూపిస్తున్నా రాముడిది అయితే ఇది. ఈరోజు ఇంకా అయిపోలేదు బ్లాగ్, చాలా ఫుల్ ఉంది. ఇది మీకు జస్ట్ ఎర్లీ మార్నింగ్ డే ఇక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నా. రోజు అయితే ఇక్కడ స్టార్ట్ అయింది, చాలా మంచిగా పీస్ఫుల్గా గడిపినాము. చాలా బాగుంది అసలు ఈరోజు డే. దేవుడి దగ్గరకు వస్తే ఏ రోజన్నా బాగానే ఉంటుంది. కెన్యాలో ఇండియన్స్నే చూసి నేను కొంచెం షాక్ అయినా. ఇక్కడ మన తెలుగు ఫ్యామిలీస్ ఎట్లా అంటే, ఈ ఏరియా మేము ఏదైతే ఏరియా ఉన్నామో ఈ ఏరియా మొత్తము తెలుగు ఫ్యామిలీస్. తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు చాలా మంది ఉన్నారు, పంజాబీ వాళ్ళు ఉన్నారు, గుజరాతీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. ఈ తెలుగు వాళ్ళు నేను చెప్పినది యాన్సిస్టర్స్ కాలం నుంచి ఉన్నారు ఇక్కడే. వాళ్ళు ఇండియన్సే, వాళ్ళు ఇండియన్సే, కానీ వాళ్ళు ఇండియాకి ఇంతవరకు వచ్చి రాలేదు. చాలా మంది ఇక్కడ చాలా మంది ఇండియన్స్, కానీ ఇంతవరకు ఇండియా ఒక్కసారి కూడా వాళ్ళ జీవితంలో వచ్చింది లేదు. యాన్సిస్టర్స్ కాలంలో వాళ్ళ తాత వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసినారు కదా, అప్పటి నుంచి ఇక్కడ ప్రొడక్షన్ జరుగుకుంటే ఇక్కడే పెరిగేసి కొంతం అయితే తెలుగు వస్తుంది వాళ్ళకి. వాళ్ళ తెలుగు కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ తెలుగు వస్తుంది. తెలుగు వస్తుంది మొత్తం మన ఫుడ్డే తింటారు, మన ఫుడ్డే ఉంటారు, కానీ ఇండియాకి ఇంతవరకు వచ్చింది లేదు అట్లాంటి వాళ్ళు. సో మొత్తం మీకు అర్థమైందని చెప్పుకుంటా కెన్యాలో ఎట్లా ఉన్నారు పీపుల్స్ అని చెప్పేసి. ఈ అంతా ఇండియన్స్ ఉంటారు కదా, మొత్తం కలిపితే ఒక ఆల్మోస్ట్ లైక్ 2,000 మంది 3,000 మంది ఇండియన్స్ తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. ఓన్లీ తెలుగు వాళ్ళు ఇండియన్స్లో 2,000 3,000 మంది ఇండియన్స్ అయితే ఉన్నారు. ఇక్కడ మన వాళ్ళు ఏమన్నారంటే ఇన్వెస్ట్ చేయలేదు. ఇక్కడ వస్తారు, జాబులు చేసుకుంటారు, కంపెనీలు పెట్టుకుంటారు, కానీ ల్యాండ్ల మీద ఎక్కడైతే ఇన్వెస్ట్ అయితే చేయలేదు. మీకు టెంపుల్ చూపిస్తా కొంచెంసేపు ఆడుకుందాము. ఇది చూసినా టెంపుల్ చూసినా కదా. ఇక్కడ ఇండియన్స్ ఏమరా అంటే వస్తున్నారు, జాబులు చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళ డబ్బులు సంపాదించుకునేసి ఇండియాకి రిటర్న్ చేసేది అందులోనే ఉన్నారు, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ పక్కనే సొమాలి వాళ్ళు ఉన్నారు. సొమాలి వాళ్ళు ఏమారంటే ఇక్కడ చూసినారు, ఆడు చూసినారంట పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూసినారా, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా సొమాలి వాళ్ళది. మనకి ఇండియాకి పాకిస్తాన్ అంటే ఎట్లా పడదు, అట్లా కెన్యాకి పాకిస్తాన్ వాళ్ళు పడదు, కానీ సొమాలీస్ వాళ్ళు ఇక్కడికి వీళ్ళకి మంచి ల్యాండ్స్ అంతా బై చేసుకొని మొత్తం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ సొమాలి వాళ్ళు ఏమనంటే మొత్తం అక్రమంగా డబ్బులు సంపాదించేది, ఒకటి న్యాయంగా సంపాదించరు, డబ్బులు మొత్తం అక్రమంగా సంపాదించేది. అంతే మొత్తం గంజాలు అమ్మేది, స్టఫ్స్ అమ్మేది, ఇంకా చాలా ఉన్నాయిలేండి. మొత్తం దొంగ ఎన్ని దొంగ పనులు ఉన్నాయో అన్ని దొంగ పనులు వీళ్ళు చేసి సంపాదించేది. అండ్ ఇక్కడ ఇక్కడ ఒక మాలుగడు ఉంది. ఆ మాలుగడు ఏమరా అంటే ఈ సొమాలి వాళ్ళు వచ్చి అటాక్ చేసి ఆ మాల్లో ఒక 200-300 మందిని చంపేసినారు. సొమాలి వాళ్ళు కెన్యన్స్ని చంపేనారు. అందుకని కెన్యన్స్కి సొమాలి వాళ్ళంటే నచ్చదు. మీకు సొమాలి పక్కనే ఉంటుంది, కెన్యాకి పక్కనే ఉండి జిబూతి ఇథియోపియాకు పక్కన ఎజ్జులో ఉంటుంది సొమాలియా. సొమాలియా చాలా డేంజర్, వెళ్ళేదానికి సూన్ మనం సొమాలికి కూడా వెళ్దాం. ఎంత డేంజర్ అనగానే సరే మనం వెళ్ళి మన తెలుగుడి సత్తా ఎందుకు చూపిద్దాం సొమాలిలో కూడా. హోప్ మీకు ఏదైతే మొత్తం నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మిగతా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. ఇట్లా డే ఇంకే ప్లేసెస్కి వెళ్ళాలో మీరు సజెస్ట్ చేయండి. ఇంకా కెన్యాలో ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్దాం, మన ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు మీరు చెప్పచ్చు అన్న ఏంటన్నా మీరు ముగ్గురు తిరుగుతున్నారు కదా, ఇంక మిగతా వాళ్ళంతా ఒకరే వచ్చి తిరిగినారు, ఒకరే ఆఫ్రికాలో తిరిగినారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. దానికి కానీ నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను. మేము స్టార్ట్ అయినప్పుడు ముగ్గురం, గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ అయినప్పుడు ముగ్గురం. ఆల్రెడీ ఇప్పుడు ఒక వికెట్ అవుట్. ఆ ఫోన్ దారిపోయినప్పటి నుంచి సూర్య బ్రో నేను వెళ్ళిపోతాను, ఆల్రెడీ రిటర్న్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ ఇంకొక 2 డేస్లో ఆయన బయలుదేరేస్తాడు కెన్యా వదిలేసి. ఇంకా మిగిలింది అంతా ఇద్దరం. ఇప్పుడే ట్రిప్ స్టార్ట్ అయ్యి జస్ట్ 10 డేస్ అయింది అంతే, అంతకుమించి ఇంకా ఎక్కువ ఏం కాదు, జస్ట్ 10 డేస్ అయింది. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా పెద్ద ట్రిప్ ఇది. అప్పట్లో అయిపోయే ట్రిప్ అయితే కాదయ్యా, ఇంకా చాలా పెద్ద ట్రిప్ ఇది. ఆల్మోస్ట్ లైక్ 6 మంత్స్, 1 ఇయర్ కూడా నడుస్తుంది ఇంకా ట్రిప్. ఇంకా ఎందుకంటే నేను ఆడ చప్పు 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 5 రోజులు 10 రోజులు నేను అయిపోకూడదు. ఇప్పుడు ఇది 12 రోజులు నేను కెన్యాకి వచ్చి.
సో కెన్యాలోనే 12 రోజులు ఉన్నాయి, ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ ముంబాసాకి వెళ్తున్నాను. సో అన్నీ ఒక్కొక్కటిగా వస్తుంది. అప్పట్లో తొందరపడి ఊరికి పిచ్చి పిచ్చి కమెంట్లు అయితే పెట్టకండి, చూపిస్తా ట్రిప్ ఇండియా పిలుపులు ఎంతమంది ఉంటారో, ఎవరు తట్టుకొని నిలుస్తారో మీరు చూడాలా, వెయిట్ చేసి చూడండి. నేను అది చెప్పే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీకు నేను చెప్పేది అయితే అదే, ఈరోజు ఇక్కడ గుడికి వచ్చినాక నా మూడ్ అయితే చాలా మంచిగా అయింది, అందుకే ఇంత మంచిగా మాట్లాడుతున్నాను, మూడ్ మొత్తం మంచిగా సెట్ అయింది. కెన్యాలో ఉండే ఇండియన్స్ అంతా ఎక్కడ మ్యారేజ్ చేసుకుంటారో మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ పెద్ద హాల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ హాల్లోనే మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఇక్కడే జరుగుతుంది. తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి, పంజాబీ వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి, అందరికి ఇక్కడే మ్యారేజ్ జరుగుతుంది. కెన్యాలో ఉండే ఇండియన్స్ మ్యారేజెస్ ఎక్కడ జరుగుతుందో మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తాను. ఇట్లా మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.